వీక్షకులకి నమస్కారం. ఈరోజు జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ రాష్ట్ర స్థాయి బాధ్యులు మన నెల్లూరుకు ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం శాఖని ప్రారంభించడానికి ఇచ్చేసిన వీరితో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను ముచ్చటించుకుందాం. ముందుగా అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పెనుగొండ లక్ష్మీనారాయణ గారితో మనం కొన్ని విషయాలు పంచుకుందాం. నమస్కారం సార్. నమస్కారం రామకృష్ణ గారు. ఈరోజు నెల్లూరులో 80 ఏళ్ల వయసు కలిగిన అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావ సభకు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నెల్లూరులో పుచ్చలపల్లి లాంటి వారు ఉండి వెళ్ళిన యోధులు ఉండి వెళ్ళిన ప్రదేశంలో ఈరోజు ఈ అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం కావడం ఒక శుభ సూచకంగా భావిస్తూ, దాదాపు 5 దశాబ్దాలుగా అభ్యుదయ రచయితల సంఘంతో ప్రయాణిస్తున్న మీరు అభ్యుదయ రచయితల సంఘం గురించి కీలకమైన విషయాల్ని మాతో పంచుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అరసం శాఖను ప్రారంభిస్తున్నందుకు, మీరంతా కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు కూడా అందజేస్తున్నాను. ముందుగా నెల్లూరు వచ్చిన సందర్భంలో మీరు ముందే చెప్పారు పుత్తలపల్లి సుందర గారి పేరు, వారిని స్మరించుకుంటున్నాను. అలాగే తెలుగు భాషకు అచ్చమైన నుడికారాన్ని అందించిన చిక్కన గారికి ఈ ఊరికి ఘనమైన సంబంధాలు ఉన్నాయి. అలాగే గొప్ప కవులు సాహితీవేత్తలు పట్టాభి గారు, బంగోరే గారు, బెదవాడ గోపాలరెడ్డి గారు, వీళ్ళందరినీ ఈ నేలకు వచ్చినప్పుడు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కళలకు సాహిత్యానికి ఒక ప్రసిద్ధి చెందిన కేంద్రం కూడా నెల్లూరు. చాలా ప్రఖ్యాతి చెందిన నగరంగా తెలుగు రాష్ట్రంలో బాగా పేరొందినది. ఇక్కడ మేము అభ్యుదయ రచన సంఘం మన మిత్రులు రామకృష్ణ గారు, గంగిశెట్టి శివకుమార్ గారు, కరుణశ్రీ గారు, వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. అరసం గురించి 4 మంచి మాటలు చెప్పాలని చెప్పి కోరారు. అవును, అరసం అనే సంక్షిప్త నామంతో తెలుగు సమాజంలో తెలుగువారి జీవితంతో మమేకమైన సంస్థ. అసలు అరసం లేకపోతే ఇప్పటి సాహిత్యాన్ని ఊహించడానికి వీల్లేదు. అరసం భావములోనూ భాషల్లోనూ విప్లవం తెచ్చిన సంస్థ. అరసమే ఆవిర్భించకపోతే ఎటువంటి భాష ఉండేది, ఎలాంటి భావాలు ఉండే అనేది ఊహించటానికి కూడా వీల్లేని పరిస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. మన రాష్ట్రంలో అభ్యుదయ రచన సంఘం 1943 ఫిబ్రవరి 13-14 తేదీల్లో తెనాలి పట్టణంలో ఆనాటి గొప్ప సాహితీవేత్త హేతువాది తాపి ధర్మారావు గారి అధ్యక్షత జరిగింది. ఆ మహాసభకి పెద్దలు చెదలవాడ పిచ్చయ్య గారు బాగా పూనుక వహించారు. దాంట్లో తుమ్మల వెంకటరామయ్య గారు, పులుపుల వెంకటశివయ్య గారు, శెట్టి ఈశ్వరరావు గారు, చాసో చాగంటి సోమాజులు గారు, వీళ్ళందరూ పాల్గొని జయప్రదం చేసిన సంస్థ. 80 సంవత్సరాల క్రితం ఆవిర్భించిన ఆ సంస్థ అరసానికి ఆంగ్లంలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని, హిందీలో ప్రగతిశీల లేఖక సంఘం అనే పేరుతో వ్యవహరించడం జరుగుతుంది. 1933 నుంచి అరసం ప్రగతి లేఖశీల లేఖక సంఘం ప్రారంభోత్సవానికి బీజాలు పడ్డాయి ఉత్తరప్రదేశ్. అక్కడ పడితే దాంట్లో సజ్జాద్ జహీర్ అనే ఆయన చాలా ప్రధానమైన పాత్ర వహించి, ఆయన విద్య కోసం లండన్ వెళ్ళి లండన్లో తన ఒక మిత్ర బృందాన్ని కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులతో కలిపి ఒక పెద్ద మిత్ర బృందాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ముల్కరాజ్ ఆనంద్, తర్వాత చాలామంది ప్రముఖ సాహిత్యవేత్తలు వాళ్ళందరూ కలుపుకొని అభ్యుదయ రచన సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన తలంచారన్నమాట. తలంచి 1935 ఒక ప్రణాళికను తయారు చేశారు. 1936 నాటికి ఆ ప్రణాళిక భారతదేశానికి వచ్చింది. వస్తే 1936 ఏప్రిల్ 9-10 తేదీల్లో లక్నోలో ప్రథమ అభ్యుదయ రచన సంఘం మహాసభ జరిగింది. జాతీయ అభ్యుదయ రచన సంఘం మహాసభ జరిగింది. ఆ మహాసభకు ప్రేమ్చంద్ గారు సజ్జాద్ జహీద్ గారి కోరిక మీద అధ్యక్షత వహించారు. సాహితీవేత్తలకు శ్రీశ్రీ తెలియకుండా లేడు, శ్రీశ్రీ ప్రతికి చదవకుండా ఎవరు ఉండరు అనేది ప్రణాళికను కలిగి ప్రభావితమైన ప్రభావితమై రాశారనమాట. అట్లా తెలుగు నాటే కాదు భారతదేశంలోనూ ఆ ప్రణాళికను చదివి ఎంతోమంది ప్రభావితులయ్యారు.
అరసం జాతీయ మహాసభలను జరుపుకుంటున్నాం రామకృష్ణ గారు. ఈ సందర్భంలో మన నెల్లూరులో ఒక ప్రత్యేకంగా ఒక శాఖను మనం ఏర్పాటు చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే రామకృష్ణ గారు, శివకుమార్ గారు, వీళ్ళందరూ మీరు చాలా సాహిత్య రంగంలో చాలా ప్రముఖులు. మీరందరూ మీ అందరి నాయకత్వంలో ఈ నెల్లూరు జిల్లా శాఖ, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ అనేది మిగిలిన 26 జిల్లాల్లో శాఖలకు కన్నా ఒక భిన్నంగా ప్రతిభావంతంగా క్రియాశీలంగా మా అందరు చెప్పుకునే రీతిలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సార్, ఈ నెలలో జబల్పూర్లో జరిగిపోయేటటువంటి అద్భుత రచయితల సంఘం జాతీయ సభలకి ఏదైనా నేపథ్య అంశాన్ని సూచించారా? అలాగే అభ్యుదయ రచయితల సంఘంలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో యువకులను ఆకర్షించే విధానికి ఏమైనా కొన్ని కొత్త అంశాలు కానీ ప్రణాళికలు కానీ ఏమైనా చేశారా? ఒక ప్రత్యేకమైన సంక్లిష్ట సందర్భంలో దేశము వివిధ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సందర్భంలో జరుగుతున్న మహాసభలు ఇవి. ఈ మహాసభలో అనేక సదస్సులు జరుగుతున్నాయి. ప్రస్తుత వర్తమాన పరిస్థితులపై సాంస్కృతిక వ్యక్తీకరణ, ఎట్లా మన భావాలను వ్యక్తీకరణ చేయాలి, మన ఆశయాలను, మన లక్ష్యాలను ఎలా వ్యక్తీకరణ చేయాలి, ప్రధానంగా భావస్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వీటన్నిటి గురించి ఇప్పుడు ఆ ప్రమాదం కూడా ముందుకొస్తుంది. అది కూడా ఉంది. 1943లో 1936లో అరసం ఏర్పడినప్పుడు ఏమి చెప్పామో, భావ ప్రకటన స్వేచ్ఛ, తర్వాత మాట్లాడే హక్కు, రాసే స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, ఇవన్నీ ఉంది. అప్పుడు 1946-1943 స్వాతంత్రం రాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఆ పరిస్థితుల మీద కూడా ఒక చర్చాగోష్ఠి జరుగుతుంది. మొన్న భోపాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కూడా సాహిత్య నేపథ్య అంశం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అవును, సాహిత్య అకాడమీ అటువంటి మంచి కార్యక్రమం నిర్వహించింది. మన మిత్రులు చాలామంది వెళ్ళారు. చాలా సంతోషకరమైన విషయం. మీరు చెప్పే కొత్త భావాలు ఇవన్నీ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, సమాజంలోకి వెళ్ళాలి. అది కూడా ముఖ్యం అన్నమాట. మనం రాసుకుంటూ కూర్చోటమే కాదు, మన వ్యక్తీకరణల ద్వారా. సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. కవిత, కథ, నాటకం, నవల, వీటన్నిటి ఈ ప్రక్రియలన్నింటినీ ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా కూడా చేయాల్సిన బాధ్యతను కూడా మనం గుర్తించాలి. ఆ కృషి కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా రేపు అరసం మహాసభలు స్పష్టం చేస్తున్నాయి. ఇది మటుకు గమనించాల్సిందే. అది అంటే విద్యా సంస్థల్లో, ఈ వృత్తి విద్యా సంస్థల్లో ముఖ్యంగా అరసంని కొంత కొనసాగించాల్సిన అవసరం. విస్తృత విద్యా సంస్థలు పరిచయం, యువతని భాగస్వామ్యం చేసే సార్. అరసం అభ్యుదయ రచయితల సంఘం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో శాఖలు దాదాపుగా ఏర్పడినట్టే ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా సంపూర్ణంగా సమిష్టిగా ఈ రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని నేను భావిస్తున్నాను. మరి ఈ విడిపోయిన తర్వాత అభ్యుదయ రచయితల సంఘం స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీకు సాహిత్యానికి వీటికి ఒక ప్రాంతీయత ఉండదు, సరిహద్దులు లేనిది. భాష సాహిత్యం అనేది కూడా మనందరికి తెలిసిన విషయమే. మనకి తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద పోరాటం, పెద్ద విప్లవ పోరాటం. ఆ పోరాటం జరిగినప్పుడు అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి రెండు ఒక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకొచ్చింది. అదే సాంస్కృతిక పునరుజ్జీవన లేదా పునర్వికాస సందర్భం కూడా. అప్పటి వరకు వచ్చిన సాహిత్యానికి భిన్నమైన సాహిత్యం, ప్రజా సాహిత్యం, ప్రజలు మాట్లాడుకునే సాహిత్యం కూడా అప్పుడే తీసుకొని వచ్చాం. తెలంగాణతో ఆంధ్ర సాహిత్యవేత్తలు కూడా, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ నిజాం కొలువులో ఉంది. ఆంధ్ర సాహిత్యవేత్తలు కూడా తెలంగాణ ఉద్యమానికి అపూర్వమైన మద్దతు ఇచ్చారు. సంగీభవన్ తెలిపారు, తొమ్మిది వెంకటరామయ్య గారు కథలు రాశారు, పులుపులి వెంకటశివయ్య గారు గేయాలు రాశారు, ఇంకా చాలా సాహిత్యం, గంగినేని వెంకటేశ్వర గారు ఉదయని, ఎర్రజెండాలు, నేను ఒక పెద్ద వ్యాసం రాశాను తెలంగాణ సాహిత్య పోరాటానికి ఆంధ్ర అభ్యుదయ రచయితల సంగీభావం అని చెప్పి నేను పెద్ద సుదీర్ఘమైన వ్యాసం రాశాను. నవల్లు ఏంటి, కవితలు ఏంటి, చెల్లి అని చెప్పి తొమ్మల గారు రాసిన గేయాలు, వీటన్నింటి ఉదయని ఓకే. ఏదైనా కానీ అభ్యుదయ సంఘం ఈ నిర్మాణ కార్యక్రమంలో కూడా చాలా ముందుకు వెళుతున్నాను అన్నమాట. చాలా అవసరం, మీరు చెప్తున్నారు యువతరం అని. ఆ యువతరం కొరకు మేము ఏం చేస్తున్నాము, ఎటువంటి సాహిత్యాన్ని సృజన చేస్తున్నాము, సృష్టిస్తున్నాము. మా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 40 సంవత్సరాల నుంచి అతను బాధ్యతలు వహిస్తున్నాడు అరసంలో. నాతో పాటు ఇద్దరు సహచరులుగా గుంటూరు నుంచి
ఈ ఒక కేంద్రంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అతని అవన్నీ మీతో ముచ్చటిస్తాడు రామకృష్ణ గారు. ఇట్లా చాలా ఉన్నాయి బాధ్యతలు, చాలా నిర్మాణం. అసలు నిర్మాణం అనేది అంత వినిర్మాణ దశలో ఉంది దేశం. అవును, డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ పెరిగిపోయిన దశలో ఒక నిర్మాణం అనేది అంత కష్టం తెలిసిందే, తెలిసిందే. అది అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ భాగస్వాములు అవుతున్నారు, మనం అందరం కలిసి కొనసాగుదాం. తప్పకుండా సార్. ఓకే సార్, నమస్కారం సార్. అభ్యుదయ కథా రచయిత, సుప్రసిద్ధ నాటక రచయిత, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘానికి 4 దశాబ్దాలుగా కీలక బాధ్యతలు వహిస్తూ ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులుగా ఇటీవలే నియామకమైనటువంటి పెద్దలు శ్రీ వల్లూరి శివప్రసాద్ గారికి స్వాగతం. నమస్కారం సార్. నమస్తే సార్. అభ్యుదయ రచయితల సంఘంతో ఒక సుదీర్ఘ ప్రయాణం చేశారు గుంటూరు కేంద్రంగా. ముఖ్యంగా ఈ తరాన్ని ప్రభావితం చేయడంలో మీరు అభ్యుదయ రచయితల సంఘంలో ఉండి వారి కోసం ప్రత్యేకించి ప్రచురణలు తీసుకొని రావడం అనేటువంటి బాధ్యతని చాలా విజయవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలని మా ప్రేక్షకులతో పంచుకోండి. మేము యువకులుగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మహాకవులు నారాయణ రెడ్డి గారు కానివ్వండి, శ్రీశ్రీ కానివ్వండి, దాశరథి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు ఆదర్శనీయులైనటువంటి వాళ్ళు. ఆ తరంలో ఇంచుమించు సాహిత్యాభిలాషం ఉన్న ప్రతి వాళ్ళకి గొప్ప గొప్ప రచయితలు ఎవరు, గురజాడెవరు, ఆయన ఏమి రాశారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసు. కానీ ఈ తరానికి గురజాడ అంటే ఎంతమందికి తెలుసు, నారాయణ రెడ్డి గారు అంటే ఎంతమంది తెలుసు, ఎవరు తెలుసయ్యా వీళ్ళకంటే సినిమా యాక్టర్ల పేర్లు చెబితే మాత్రం చెప్తున్నాను. అంతేగాని కవుల్ని రచయితల్ని మర్చిపోయారు. ఆ మర్చిపోతే ఏమైంది, దానివలన కొంపలు ఏమైనా మునిగిపోతాయా, రచయితల కవులు అవసరమా సమాజానికి అని ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒక సంస్కారాన్ని, జాతికి ఒక సంస్కారాన్ని నేర్పేది సాహిత్యం. అవును సార్. ఆ సాహిత్యం ఎప్పుడైతే ప్రజల్లో నుంచి దూరం అయిపోద్దో ఆ జాతి సంస్కారహీనం అవుతుంది అనేది పెద్దలు చెప్పేటటువంటి అంశం. ఇవాళ మనకి 2 అంశాలు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాయి, లేదా ప్రపంచమే 2 అంశాలు చుట్టూ తిరుగుతుంది. 1 వ్యాపారీకరణ, 2 గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. ఈ 2 వలన జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రమాదాలు ఏమిటంటే సామాన్యుడు అనేటటువంటి వాడు పీడనకి, దోపిడీకి గురవుతున్నాడు. శ్రామికులు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తులు ఏవి కూడా వాటి ఫలాల్ని అందరికీ పంచబట్టడం లేదు. కేవలం ఇవాళ చూడండి, గర్వంగా మనం లిస్టులు ఇస్తున్నారు ప్రపంచంలో ఇంతమంది కూడా మిలియనీర్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అని. మరి అంత గొప్పగా సంపన్నులు అయిపోతున్నారు అంటే ఈ సంపద అంతా ఎవరిది, సామాన్యులదే. అంటే కోల్పోతున్న వాడు ఇక్కడ సామాన్యుడు, గెయిన్ అవుతున్నటువంటి వాడు, సంపాదించుకుంటున్నటువంటి వాడల్లా కార్పొరేట్ శక్తులు అనండి, వ్యాపార శక్తులు అనండి, ఏదైనా కానీ. ఇలాంటి పరిస్థితుల్లో యువతరం కూడా ఏమవుతుంది అంటే అందులో బలిపశువులు అవుతున్నారు. ఏ విధంగా అంటే ఇవాళ సాంస్కృతికమైనటువంటి ఫైన్ ఆర్ట్స్ చదవాల్సిన అవసరం లేదు, దాన్ని దూరం చేసి ఆల్రెడీ దూరం అయిపోయినారు, దూరం అయిపోయారు. ఇవాళ కంప్యూటర్ చదువు తప్పితే ఇంకో చదువు అక్కర్లేదు. అంటే వీళ్ళందరూ కూడా డాటా ఎంట్రీస్ అవును అయిపోయారు తప్ప వీళ్ళలో క్రియేటివిటీ లేదు. రేపొద్దున ఏ క్రియేటివిటీ ఉండదు. అర్సం బాధ్యత వాళ్ళలో చైతన్యం తీసుకురావటం అనేటటువంటి, అందుకోసం మేము దాదాపు 2014 నుంచి మంచి ప్రణాళికలు తయారు చేసుకోవటం ప్రారంభించాం. ప్రారంభించి ముందు కథ సాహిత్యాన్ని యువతకి దగ్గర చేయాలనే ఉద్దేశంతో 2014 10 పుస్తకాలు ఒకేసారి ప్రచురింపజేయటం జరిగింది. పెద్దవాళ్ళు ఏంటంటే కేతు విశ్వనాథ రెడ్డి, కొడవలు గట్టు కుటుంబ చాసో లాంటి వాళ్ళు, తర్వాత కొలకలూరు ఎనాక్ గారు, రాజారాం మధురాంతక రాజారాం గారు, ఇలా 10 మందిని ఎంపిక చేసుకుని 10 కథల పుస్తకాలు ఒకేసారి తీసుకొచ్చాం.
అవి కూడా ఆ రచయితలు రాసినటువంటి రచనలో అమూల్యమైనటువంటి అభ్యుదయ దృష్టితో ఉండేటటువంటి మంచి కథలు. కొనడానికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఇవాళ యువతరం ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనకాడుతున్నారు. వెనకాడే పరిస్థితి లేదు మంచి కోసం ఖర్చు పెట్టారు. అందుకని ఏంటంటే కనీసం ఒక 50 రూపాయలు పెడితే ఒక పుస్తకం వస్తుందనే స్పృహన రావాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి పుస్తకం రావాలని మేము అందులో కొంత విరాళాన్ని తీసుకుని తక్కువ రేటుకి 50 రూపాయలకి ఆ పుస్తకాలను ఇవ్వటం ప్రారంభించాం. చాలా ఆహ్వానించదగ్గ ప్రణాళిక సార్ అది. అది ప్రత్యేకంగా ఈ తరం కోసం కథాశ్రవంతి అని కూడా కథాశ్రవంతి అని పెట్టాం. పెట్టి ఇప్పటికీ మొన్న మహాసభలు మా 18వ మహాసభలు తెనాలలో జరిగినప్పటికీ మేము 51 పుస్తకాలను తీసుకురాగలిగాం. మేము చాలా సంతోషంగా చెప్తున్నాం. ఏ మన భారతీయ భాషల్లో ఇందులో కూడా దీనికి సిరీస్ లేదు అని నేను మేము అర్థం సగర్వంగా చెప్పుకోగలం. అలాగే తెలుగు నాటక ప్రచురణలో నాటకకర్తగా మీరు నాటక ప్రచురణలో కూడా అభ్యుదయ రచయితల సంఘం పక్షాన ఒక విప్లవమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యాచరణ చేశారన్నారు. అవి కూడా చాలా సంకలనాలు విడుదల చేసినట్టు. మేము కవి మాకు కడపలో జరిగినటువంటి మహాసభల్లో ఒక నిర్దేశం చేసుకున్నాం. సకల సాహిత్య ప్రక్రియలని మళ్ళా ఒక లైవ్ స్ట్రీమ్లోకి తీసుకుని ప్రవాహంలో జాతీయ ప్రభావంలోకి తీసుకురావాలి మంచినంత అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నేను స్వయంగా నాటక అభిమానిని రచయితను కాబట్టి నేను అప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందించుకుని మొదట నాటకీయ ప్రక్రియ అనేటటువంటిది తీసుకుని 2010లో 108 నాటికలు 2 సంపుటాలుగా విశాలాంధ్ర ప్రచురించింది. దానికి నేను సంపాదకుడుగా తర్వాత గంగోత్రి సంపాదకుడుగా చేసి ఆ 2 వాల్యూమ్స్ని తీసుకొచ్చాము. చాలా సంపద సార్ తెలుగు సాహిత్యానికి నిజంగా గొప్ప సంపద. గొప్ప గొప్ప తెలుగులో గొప్ప నాటికం ఏదని మీరు అడిగితే అందులో ఉండి తీరుతుంది. ఖచ్చితంగా గొప్ప రచయిత గొప్ప రచన అందులో షూట్ చేసుకునేలాగా చేసి 100 నాటకాలు కాబట్టి 108 నాటికలు చేసి తర్వాత పిల్లల కోసం మరి బాల సాహిత్యంలో కూడా ఇవాళ బాల సాహిత్యంలో చాలా విచారకరమైన విషయం ఏంటంటే నాటక ప్రక్రియను అసలు గుర్తించడం. అవును సార్ అవును. మర్చిపోయారు నాటకేయం ఇంతవరకు నడుస్తుంది నడుస్తుంది తప్ప కథాగేయము. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా దాన్నే చూస్తుంది. ఎట్లాగే పుట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కూడా ఆ ప్రక్రియ చూస్తుంది. కానీ ఇంతవరకు చరిత్రలో వాళ్ళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తున్న దాంట్లో కానీ పుట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం స్థాపించిన తర్వాత ఇస్తున్నటువంటి అవార్డుల్లో కానీ బాల సాహిత్యంలో నాటక ప్రక్రియను చేర్చకూడదు. ఇది సాహిత్యాభిమానులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. ఇది నాటకాంతం ఈ సాహిత్యం అన్నారు అంటే కవి కథకుడు వీటన్నిటిని అధిగమించిన తర్వాత అతి క్లిష్టమైన ప్రక్రియ నాటకం అని చెప్తున్నప్పుడు ఆ నాటికకి నాటకానికి చోటు లేకపోవడం విచారంగా ఈ నాటకాలు ఇవాళ లేకుండా పోయినాయి. అచ్చు వేసేవాళ్ళు లేరు. ప్రదర్శన పాతకి తీసుకుని ప్రదర్శించే పరిస్థితి లేదు. అయితే ఇవి ఆనాటి సామాజిక జీవితాన్ని ప్రతిబింబించినాయి. మనం గొప్పగా స్వతంత్రోద్యమంలో బహుశా నాకు తెలిసి తెలుగు వాళ్ళు రాసినన్ని స్వతంత్రోద్యమ నాటకాలు దామరాజు పుండరీకాక్షుడు గారు, సోమరాజు రామానుజరావు గారు ఇలాంటి వాళ్ళు అనేక మంది రాసినన్ని నాటకాలు ఏ భాషల్లోనూ ఉంటాయని నేను అనుకో. ఆ రోజుల్లో పాంచాల పరాభవం అని రాసి అక్కడ మనకి జలియన్ వాలా బాగా జరిగినటువంటి హత్యాకాండని ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి దాని గురించి తెలుసుకుని ఆయన నాటకం రాశాడు దామరాజు పండుగ గారు. అది గొప్ప విషయం. డయాసుర వధ లోపల ఏమన్నా డయాసుర వధ అని పెడతాడు, బయటకు ఏమన్నా అంటే ఏంటి నిషేధాలు ఉన్నాయి కాబట్టి స్వాతంత్రోద్యమ కాలంలో జాగ్రత్తలు వాళ్ళు ఏంటి బయటకి ఏదో పాంచాల పరాభవం వాళ్ళ పురాణాలకు వాళ్ళే అనుకునేటట్టు లోపల ఇంటర్నల్గా దాన్ని పెట్టేవాళ్ళు. అలా అనేక నాటకాలు మనకి చరిత్రలో అందకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని కూడా మనం గ్రంథస్థం చేస్తే ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుంది అనే ఉద్దేశంతో ఈ 140 సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి తొట్టతొలి నాటకం మంజరి మధుకరి వాళ్ళ వాసుదేవ అభ్యుదయ రచయితల సంఘం కథాశ్రవంతి పేరుతో అలాగే నాటక విప్లవం పేరుతో తెస్తున్నటువంటి విలువైన ప్రచురణల గురించి
అభిదయ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ అభిదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు వల్లూరి శివప్రసాద్ గారు అనేక విషయాలు తెలియజేశారు. ఈ ప్రచురణలు ఈ తరం కోసం నిజంగా వాళ్ళకి చేరగలిగితే చాలా నైతికంగా మౌలికంగా ఎన్నో విషయాలు వాళ్ళు బోధ అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అభ్యుదయ రచయితల సంఘం యొక్క లక్ష్యాలని లక్షణాలని కూడా అవగాహన చేసుకునే దానికి కూడా అవకాశం కలుగుతుంది అని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో యువతరం విస్తృతంగా అభ్యుదయ రచయితల సంఘం వైపు పయనం చేయాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.